హాయ్ హలో, వెల్కమ్ టు వసుధా టీవీ. నేను మీ అఖిల్ సంతోష్ కుమార్. తిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టాడు ఓ దుర్మార్గుడు. ఉద్యోగం ఇచ్చి ఉపాధి చూపించిన యజమాని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం ముదిరి చివరికి యజమానిని హత్య చేసేందుకు సుపారీ కుదుర్చుకొని పైలోకాలకు పంపాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కారణంగా ఒక అమాయకుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. భార్య ప్రియుడు చేసిన హత్యతో సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యాపారి అర్ధాంతరంగా తనువు చాలించాడు. సిరిసిల్ల జిల్లా తుంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన టెంట్ హౌస్ యజమాని తిరుపతి హత్య కేసులో అనేక కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అతడి భార్య మమత ప్రియుడు సురేష్తో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇల్లంతకుట్ట మండలం రామోజీపేటకు చెందిన తిరుపతి బద్దినపల్లెలో టెంట్ హౌస్ నిర్వహిస్తున్నాడు. తిరుపతి వద్ద సురేష్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. తరచూ యజమాని తిరుపతి ఇంటికి వచ్చి పోయే సురేష్ యజమాని భార్య మమతపై కన్నేశాడు. ఈ క్రమంలో ఆమెతో మాటలు కలిపి ఆమెను లొంగదీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి తిరుపతికి తెలియకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ రాసలీలలు సాగిస్తూ వస్తున్నారు. ఇటీవల ఈ విషయం తిరుపతికి తెలిసి పద్ధతి మార్చుకోవాలని భార్య మమతను మందలించాడు. తమ రాసలీలకు అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు సురేష్తో కలిసి మమత ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం తిరుపతిని హత్య చేసేందుకు సురేష్ 40,000 రూపాయలకు నలుగురు వ్యక్తులతో సుపారీ కుదుర్చుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం శుక్రవారం మార్చి 13న మమత తనకు కడుపు నొప్పి వచ్చిందని భర్తను నమ్మించింది. కడుపు నొప్పి భరించలేకపోతున్నానని చెప్పి భర్తను అర్ధరాత్రి బస్వాపూర్కు బయలుదేరదీసింది. అప్పటికే గ్రామ శివారులో మాటు వేసిన సురేష్ అతడి స్నేహితులు కారుతో అటకాయించి కత్తులు గొడ్డలతో తిరుపతిపై దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. తిరుపతి ఇక చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత కారులో అక్కడి నుంచి పరారయ్యారు. ఇక మమత కొత్త నాటకానికి తెరతీసింది. ప్రమాదంలో భర్త హతమయ్యాడని హత్యను ప్రమాదంగా మార్చేందుకు మమత సాయ శక్తులా ప్రయత్నించింది. ఘటనపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరుపతి శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్యగా తేల్చారు. పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా కిరాతకంగా హత్య చేసినట్లు తేలింది. దీనితో పోలీసులు మమతను అదుపులోకి తీసుకొని విచారించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే భర్తను హత్య చేయించినట్లు ఆమె పోలీసుల విచారణలో అంగీకరించింది. మిగిలిన నిందితులను కూడా పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. త్వరలో హంతకులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఓ లైక్ వేసుకోండి. అలాగే సమాజం రోజు రోజుకు దిగజారిపోతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మరిన్ని మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వసుధా టీవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.